వద్దు వద్దు అనకండి మేడం, మీరు మాకు దేవుడితో సమానం మేడం. ఎన్నోసార్లు మమ్మల్ని జైలు నుండి తీసుకొచ్చి మమ్మల్ని కాపాడారు కదా మేడం. ఏంటి మేడం మీరు మీరు ఊహనండి మేడం, వెంటనే పాటగా తీరి పెట్టి ఇరగదీసేస్తాం. అర్ధనగ్నంగా డ్రెస్ వేసుకోవడం తెలుసా? ఎవరా నువ్వు? మా ఏరియాకి వచ్చి మేడం ఎగతాళి చేస్తున్నావు? చెప్తాను రా కుయ్యా, నా పేరు సూర్య, ఇక నుంచి ఇదే నా ఏరియా, కొట్టానంటే నువ్వు మర్గయ్యా. రై, ఎవరా నువ్వు? ఇది మా ఏరియా, ఈ నగరాలన్నీ వేరే చోట పెట్టుకో, గెట్ అవుట్. మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టనే, మీ ఆట కట్టిస్తా. హలో బం చిక్కు చిక్కు బం, అదంతా మా రౌడీలకు చెందిన ఒరిజినల్ డైరీమా? అందులో ఎవరి హిస్టరీ వెతుకుతున్నావు? అసలు నువ్వెవరు? ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సూర్యమూర్తి, నేను ఇన్స్పెక్టర్ భరత్ చిక్కు బాం బం. మేము ఎంక్వైరీ కోసం వచ్చాం. దమా దమ్ దమ్, ఇప్పుడు అర్థమైందా? వెరీ ఇంట్రెస్టింగ్. మిమ్మల్ని చూడగానే కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోతాం అనుకున్నారా? తప్పుడు అడ్రస్ చెప్పినప్పుడే అర్థమైంది మీరు దొంగలు కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని. మా ఏరియాకి వచ్చి మాతోనే పెట్టుకుంటారా? మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మనుషుల్ని ఏర్పాటు చేశాను. నువ్వేదో పులి సింహం అని ఎందరో చెప్తుంటే విన్నాను, నీ ప్రతాపం ఇప్పుడు చూపించు. డైరీ ఎక్కడా?
నాకు తెలీదు. ఇక తప్పించుకునే అవకాశం లేదని ఈశ్వర్ యాదవ్తో చెప్పు. మీ సామ్రాజ్యాన్ని కూల్చడానికి తొందరలోనే సూర్యమూర్తి అరెస్ట్ వారెంట్తో వస్తున్నాడని చెప్పు. ఇక ఆ దేవుడే దిగి వచ్చినా మీ ఈశ్వర్ యాదవ్ని కాపాడలేడు. నన్ను ఎదిరించినోడు ఖతమైతాడు. ఎవరు వైగి సూర్య, ఆడెంతనే నా ముంగటుండాలా? నువ్వు తోలుగాస్తావా లేదా? వందని. హలో, ఎక్కడయ్యా, ఎక్కడ తగలాడాడే ఆ సూర్య? కొంచెం తిరిగి చూడండి. వి ఆర్ ఆన్ డ్యూటీ సార్. చికి బామ్ బామ్. ఇక్కడికి మీరెందుకు వచ్చారయ్యా? ఆఫీసు లో పనులేసి మీరు ఇక్కడేం చేస్తున్నారో చూద్దామని వచ్చాం. బామ్ బామ్. వీళ్ళెవరు, మీ బంధువులా? నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. చట్టమే నువ్వు అనుకుంటున్నావా? చట్టాన్ని నేను దైవంగా భావిస్తాను, అందుకే గౌరవిస్తున్నాను. కానీ మీరు ఆ చట్టంతో ఆటలాడుకుంటున్నారు. నాతో మీరు ఆఫీస్కి వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు ఏం చెప్పదలుచుకున్నా ఇప్పుడే ఇక్కడే చెప్పు. చట్టం అంటే మీరేమనుకుంటున్నారు సార్? అర్ధనగ్నంగా తిరిగే ఆడపిల్ల అనుకుంటున్నారా? ఎవడిష్టం వచ్చినట్టు వాడు దూరడానికి వ్యభిచార కొంప అనుకుంటున్నారా? సూర్య, వై కాంట్ యు అండర్స్టాండ్? యు ఆర్ ఇన్ ఎ మెస్ సార్. జ్ఞాపకం చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. పోలీస్ మెస్ లో భోజనం చేసి చాలా రోజులైంది. చికెన్ పాంప్ పాంప్. త్వరగారండి సార్. నువ్వు ఊరుకోవయ్యా. ఇలా చూడు సూర్యమూర్తి, ఇతని గురించి ఏమనుకుంటున్నావు? ఇతను నిజంగానే పవర్ఫుల్ మనిషి అయ్యా. చిట్టికి వేసేలాగా ఒక పెద్ద మనిషి చేయగలడు, కాదనుకుంటే పాతాళానికి తొక్కేయగలడు. ఈశ్వర్ యాదవ్ తలుచుకుంటే ఏమైనా జగడు. ఈ ఈశ్వర్ యాదవే కాదు, మనందరినీ సృష్టించిన బ్రహ్మదేవుడే దిగి వచ్చిన మన చట్టం ముందు తల వంచి తీరాల్సిందే. కానీ మనలోనే ద్రోహులు ఉండడం వల్ల వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు. ఒప్పుకుంటా మళ్ళా, నీ మాట నేను ఒప్పుకుంటా. మీ వల్లనే మేము బతుకుతున్నాం. కానీ ఈ ఈశ్వర్ యాదవ్ గెస్మంటాడో నీకు ఇంకా ఎరికలే. తెలిసి ఉంటే నువ్వు ఈ చోటుకు వచ్చింది వాడివి కాదు. ఈ ఒక రక్తం కాదు, ఇట్లానే మాట్లాడతావులే బిడ్డ. రా, జర నా పవర్ చూపిస్తా. ఇంత పెద్ద హైదరాబాద్ షహర్ల రోడ్డు పక్కన ఉండే చెత్త కుప్పలోంచి వచ్చిన వాడిని నేను. తోవనీదే అట్టనీదే, ఇట్లా గల్లీ గల్లీ బిచ్చగా లెక్కలు తిరిగితోని, అనాథ లెక్కన ఎండకి ఎండి వానకు దర్శి ఇట్లా ప్లాట్ఫామ్ లో పడుకుండేటోడిని. ఎరకనా, జీవితంలో గెలవాలంటే ప్రతిదినం యుద్ధం చేయాలని సమ్మజైంది. ఒక్క టీ కోసం జేబులు కత్తిరించిన, నాస్తా కోసం డ్యూటీలు చేసిన, ఒక్క పూటకి ఇట్లా భోజనం చేసేయడానికి కూలీలు చేసిన. ఇట్లా రాజమండ్రి జైలు నుండి అండమాన్ జైలు వరకు నేను చూడని జైల్లే. నాకు తెలియని పోలీసు వాళ్ళు లేడు. ఈ సిటీలో ఉండే రౌడీల్ని దాదాల్ని ఒక్కడిగా చేసిన వాళ్ళందరికీ నేనే గాడ్ ఫాదర్ నైనా. గాజినం నుండి రౌడీయిజం గుండాయిజం జయించిన, ఈ జిగడ సామ్రాజ్యానికి షహన్షానైనా, రాజకీయ నాయకుని నా గుప్పెట్లో పెట్టుకొని కోర్టు సంపాదించిన, గస్సల్లేని ఇండియాలో ఉండేటోడిని కాదు భయ్. దుబాయ్ పోయి గానే సెటిల్ అయితా, ఇట్లీ ప్రపంచాన్ని శాసిస్తా, అండర్ గ్రౌండ్ దాన్లందరినీ నా చేతుల్లో పెట్టుకుంటా ఏమనుకో. మీ చట్టం నన్ను ఏం చేయలేదు భాయ్. నన్ను ఒక్కనే కాదు, ఇంతకు ముందుకి భారతదేశంలో నాయకత్వంతో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని ఏం తీకిండ్రు? బొంబాయిలో బ్లాస్ట్ చేసిన దావూద్ ఇబ్రహీం, కోట్ల రూపాయలు లూటీ చేసిన కృషి బ్యాంక్ చైర్మన్, మూడు రాష్ట్రాలకి ఇట్లా గడగడలాడిస్తున్న వీరప్పన్, రాష్ట్రంలోకి ఇట్లా మందు పాతరాలతో దడదడలాడిస్తున్న నక్సలైట్లు, వీళ్ళని మీ పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోయిండ్రు. ఏం చేయలేరు భయ్, అది మీ తప్పు కాదు భయ్. మీ చట్టంలో అన్ని లోపాలు ఉన్నాయి. ఈ చట్టంలో లోపాలన్నీ సరి చేసుకొని ముంగట వాళ్ళని అరెస్ట్ చేయి, తర్వాత నా తాను వచ్చి నన్ను అరెస్ట్ చేయి. మళ్ళా నన్ను పూజిస్తే దోస్తులు అవుతా, లేకుంటే తల తీస్తా. నీకేం కావాలి? నీ తల. సూర్యమూర్తి, నువ్వు పెరిగి పెద్దవాడివే, ఈ దేశానికి ద్రోహం చేస్తావని తెలిసే ఆ రోజు నిన్ను నీ కన్న తల్లి చెత్త కుండీలో విసిరి పారేసింది. కానీ ఆ రోజే నీ గొంతు పిసికి మురిక్కాలువలో పారేసుంటే నువ్వు ఈ స్థితికి వచ్చుండేవాడివి కాదు. జీవితంలో గెలవాలంటే ప్రతిరోజు పోరాడాలన్నది నిజం, కానీ దానికోసం కష్టపడి పనిచేయకుండా ఊరందరినీ దోచుకోవడం, ప్రాణాలు తీయడం పైశాచికత్వం. సిటీలో ఉన్న రౌడీలందరినీ నీ గుప్పెట్లో పెట్టుకుని, పొలిటీషియన్స్ ని, బిజినెస్ మ్యాగ్నెట్స్ ని నీ బ్యాక్ బోన్ గా పెట్టుకుని, కోట్లు కోట్లు దోచుకుని నువ్వు కట్టుకున్న నీ చీకటి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా కూల్చి పారేస్తాను. ఇక నీకు రాజమండ్రి జైలు ఉండదు, ఆ అండమాన్ జైలు కూడా ఉండదు. బెయిలే లేని చావు అనే పెర్మనెంట్ జైలే. ఈ దేశాన్ని పాకిస్తాన్కి తాకట్టు పెట్టాలని చూసే నీలాంటి వాళ్ళు వేరే దేశంలో దాక్కుంటున్నారు. నీచమైన డబ్బు కోసం దేశాన్ని అమ్మేయాలనుకోవడం, కన్నతల్లిని తార్చి సిగ్గు శరం లేకుండా బ్రోకర్ పని చేయడం ఒక్కటేనా?